హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో చిట్ చాట్ విత్ శ్రవంతి. ఇవాళ మన షోలో స్పెషల్ గెస్ట్ మంజులత కళానిధి గారు. మీరందరూ ఐస్ బకెట్ ఛాలెంజ్ వినే ఉంటారు కదా, సో రైస్ బకెట్ ఛాలెంజ్ అని ఒక సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసి దాని ద్వారా కొన్ని లక్షల కేజీల రైస్ డొనేట్ చేసి చాలామంది ఆకలి తీరుస్తున్న కలియుగ అన్నపూర్ణాదేవి ఇవాళ మన షోలో నాతో చిట్ చాట్ చేయడానికి మన ముందున్నారు. సో వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. సో మంజులత గారు, మీ గురించి కొంచెం మీ మాటల్లో. నా గురించి, ఓకే, పక్కా హైదరాబాదీ అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ బోర్న్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ హైదరాబాద్, బట్ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్. నేను న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో సిటీ ఎడిటర్గా చేస్తాను లాస్ట్ 17-18 ఇయర్స్ నుంచి యాజ్ అ జర్నలిస్ట్. అది కాకుండా రైస్ బకెట్ ఛాలెంజ్ అనే సోషల్ ఇనిషియేటివ్, అది కూడా యాక్చువల్లీ అది మోర్ వైరల్గా వెళ్ళడం వల్ల చాలామందికి అలా తెలుసు నేను. అండ్ సో రైస్ బకెట్ ఛాలెంజ్ ద్వారా బేసిక్గా ఎస్పెషలీ కోవిడ్-19లో చాలా యూనో వీ కుడ్ హెల్ప్ మెనీ పీపుల్. అదర్ దాన్ దట్ ఇంకేంటి, లవ్ హైదరాబాద్, ఐ లివ్ హియర్, అండ్ పేరెంట్స్ ఇక్కడే అండి, అందరు హైదరాబాద్లోనే ఉంటారు. ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ 15-year-old డాటర్. యా, సో దట్స్ మై ఫ్యామిలీ. మై హస్బెండ్ ఈజ్ ఎ HRD డైరెక్టర్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇంకేంటి, ఇల్లు, ఆఫీస్, సోషల్ ఇనిషియేటివ్, మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్, ఇది బిజీగా ఉంటాను అన్నమాట. అసలు మీరు జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఈ ఫీల్డ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను డిగ్రీ చేశానండి కాకతీయ యూనివర్సిటీ, వరంగల్, అక్కడే పుట్టి పెరిగాను. సో అప్పట్లో యాక్చువల్లీ జర్నలిజం మీరు చెప్పినట్టు చాలా తక్కువ మందికి తెలుసు, అసలు ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే అసలు చాలామందికి శాలరీ కూడా ఉంటుందో ఉండదో కూడా తెలీదు. బట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ని చూశాను, తను ఇట్లా జర్నలిజం చేసి యూనో మీడియాలో రావడం. అండ్ నాకెందుకో తన ఒక రోజు తన ఆఫీస్కి వెళ్తే బాగా నచ్చింది తను చేసే పని. అంటే జనాలతో డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంది, లైక్ సార్ట్ ఆఫ్ బీయింగ్ అ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అలా అనిపించింది. అంటే నార్మల్గా ఒక బ్యాంకర్, ఇంకో ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీనో చూస్తే కలిగిన ఫీలింగ్ వేరే. తిను జాబ్లో ఉంటూ తను రాసిన ఆర్టికల్స్ చదివి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ నేను కూడా స్కూల్ కాలేజ్ లెవెల్ నుంచి లాంగ్వేజ్లో కానీ రాయడంలో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిట్లో ఐ వాజ్ ప్రిటీ గుడ్. సో ఐ థాట్ పోనీ ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనేసి. మా ఇంట్లో అందరూ గవర్నమెంట్ జాబ్స్ అండి, మా సిస్టర్, బ్రదర్ అంతా కూడా. కానీ నాకేమనిపించిందంటే లెట్ మీ గివ్ ఇట్ అ షాట్, అసలు ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుంది, లేకపోతే ఇఫ్ ఐ డోంట్ లైక్ ఐ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ డూ అన్ ఎంబీఏ అని. సో అలా నేను ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రాపర్గా ప్రొఫెషనల్గా ఒక కోర్స్ చేశాను. అండ్ ఆ కోర్స్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందంటే మీరు కోర్స్ అవ్వగానే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్ ఫ్రమ్ డే వన్. సో అలా చేశాను. అండ్ త్రూ అవుట్ మై కెరియర్ కూడా ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ హైదరాబాద్లో ఉన్న ప్రతి హైదరాబాదీ వాళ్ళ స్టోరీస్ని, వాళ్ళు చేసే పనుల గురించి ఇంకొకరికి ఐ షుడ్ బీ ఏబుల్ టు యాంప్లిఫై దట్ వాయిస్ అనేసి, దట్ వాస్ మై ఎయిమ్ అండ్ దట్ ఈస్ మై ఎయిమ్ ఈవెన్ టుడే. అండ్ అక్రాస్ దిస్ 16-17 ఇయర్స్ ఆఫ్ మై 17-18 ఇంక ఎక్కువే యాక్చువల్లీ, అంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నారు, సో ఐ యూజువలీ డోంట్ ఇంక్లూడ్ దాట్. సో ఇట్స్ మై మిషన్ టు బీ ఏబుల్ టు టెల్ ఎవ్రీ హైదరాబాదీ స్టోరీ త్రూ మై ప్రొఫెషన్. అండ్ ఆ రకంగా జర్నలిజం చూస్ చేసుకోవడం ముందు కాలంలో చాలా కష్టంగా ఉండేది యాజ్ అ జర్నలిస్ట్ టు సర్వైవ్. బట్ తర్వాత అరౌండ్ 90s, early 90s పే స్ట్రక్చర్స్ రివైజ్ చేయడం వల్ల, మీడియా బూమ్ అవ్వడం వల్ల అన్ని రకాలుగా కూడా ఇట్ వాజ్ అ గ్రేట్ టైమ్ టు బీ ఇన్ మీడియా. అండ్ యూనో మనం కూడా చూడడం, యూనో టీవీలో స్టార్ న్యూస్ అని ఉండేది, అఫ్కోర్స్ ఇప్పుడు NDTV అది అయిపోయింది, వాళ్ళని చూసి నాకు అనిపించేది ఇలాంటి ప్రొఫెషన్ ఉండాలని. బట్ ఐ వాస్ బెటర్ అట్ రైటింగ్, అందుకని ప్రింట్ చూస్ చేసుకున్నాను. అండ్ ఐ వర్క్డ్ యాజ్ ఇన్ ద సైన్స్ డిపార్ట్మెంట్ అండ్ నౌ ఐ హ్యాండిల్ ద ఫీచర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ పొజిషన్. అంటే ఒక ప్రొఫైల్స్, ఇంటర్వ్యూస్, ఇట్ కుడ్ బి అ డాన్సర్ వన్ డే, ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ ఏ సైంటిస్ట్ అనదే డే, ఇంకొక రోజు ఒక ఫార్మరు, అలా డిఫరెంట్ పీపుల్ని అక్రాస్ మై కెరియర్ ఇంటర్వ్యూ చేయడం, మాట్లాడడం, అసలు ఇట్స్ అ గ్రేట్ కిక్ అండి. మీరు జాబే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు,
అలాగే ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా అది కూడా ఛాలెంజ్ ఉంది. అది ఎలా స్టార్ట్ చేశారు? అది 2014లో అండి. మీరు అందరు కూడా చూసుంటారు రైస్ బకెట్ ఛాలెంజ్ అని. చాలామంది సెలబ్రిటీస్ మన హైదరాబాద్లో కూడా క్రికెటర్స్ సానియా మిర్జా సో మెనీ పీపుల్ తీసుకున్నారు. అది మంచి కాస్. యాక్చువల్లీ స్టార్ట్ చేసింది మంచి కాస్ కోసమే, కానీ ఇండియాలో ఇంకా దాన్ని కొంచెం జస్ట్ ఫర్ పబ్లిసిటీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఇండియాలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ నీళ్లు లేవు, మనకి నీళ్లు కరువు ఉంది, మళ్ళీ ఫుడ్ కూడా కరువు ఉంది. అరే ఈ రెండింటిని కలిపి ఏదైనా చేస్తే బాగుంటుందని చిన్న ఐడియా రావటం. ఆ ఐడియాని యాక్చువల్లీ చాలామందికి వచ్చింది ఈ ఐడియా. నేను స్టార్ట్ చేశాక అరే మాకు కూడా ఇలా అనిపించిందండి అన్నారు. కాకపోతే ద మాస్టర్ స్ట్రోక్ వాస్ యాక్చువల్గా ఒక వెళ్ళి ఒక ఒక మనిషికి ఒక 25 కిలోల రైస్ కొని ఆయనకిచ్చి ఫోటో పెట్టి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా నా ఛాలెంజ్లో జాయిన్ అవ్వండి. ఆ పర్టిక్యులర్ యాక్షన్ ఉంది కదా, వేర్ ద థాట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు అన్ యాక్షన్, ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ ది యునో ద మోమెంట్ ఫర్ రైస్ బకెట్ ఛాలెంజ్. సో అలా చేశాను. మా ఇంటి దగ్గర ఉన్న ఒక డైలీ లేబర్ పెద్ద ఆయన, ఆయనకు కొనిచ్చాను. తర్వాత ఇది పెట్టాను అనమాట క్యాజువల్గా ఫేస్బుక్లో. పెట్టాక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చూసారే, మేము కూడా చూసాం ఐస్ బకెట్, ఎందుకో నచ్చలేదు ఆ కాన్సెప్ట్, తల మీద నీళ్లు పోసుకోవడం ఏంటి అంటున్నారు చాలామంది, ఇది ఇట్స్ మోర్ యూస్ఫుల్ ఫర్ హ్యుమానిటీ. సో అలా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ జాయిన్ అవ్వటం, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇది అదేదో సినిమాలో ఉంటుంది కదా చైన్ సిస్టమ్, యా ఇట్స్ కాల్డ్ పేయింగ్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. అలాగనమాట సడన్లీ ఐ డోంట్ నో మరి జనాలకి ఆ యునో ద ఐస్ రైస్ కనెక్ట్ అనో, లేకపోతే అక్కడెక్కడో యుఎస్లో సెలబ్రిటీస్ చేసే కాన్సెప్ట్ని ఇక్కడ ఒక మధ్యతరగతి హైదరాబాదీ లేడీ చేయటం, మేబీ దట్స్ ది కాన్సెప్ట్ అక్కడ. సో అనుకోకుండా వితిన్ 2-3 డేస్ అండి వి కుడ్ కలెక్ట్ అబౌట్ 1000 కేజీస్ ఆఫ్ రైస్. యా ఒకరెవరో ఒక ఆర్ఫనేజ్కి ఇవ్వటం, వాళ్ళని చూసి ఇంకొకరెవరికో ఇవ్వటం, అలా అయ్యి జస్ట్ మీడియా పిక్డ్ అప్ ద స్టోరీ అండ్ సెడ్ హైదరాబాద్లో ఒక ఆవిడ స్టార్ట్ చేశారు అనేసి. సో అప్పట్లో ఏంటి, ఆఫ్కోర్స్ బెగ్గర్స్కి ఇచ్చేవాళ్ళం కాదు మేము, ఎవరన్నా సరే ఇట్ కుడ్ బి అ పువర్ ప్రెగ్నెంట్ పర్సన్, ఇట్ కుడ్ బి ఎన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ఫనేజ్, అలా చూసి స్టార్ట్ చేసాము. అండ్ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లో కరీంనగర్లో ఒక కాలేజ్ వాళ్ళ ఫౌండేషన్ డేకి వాళ్ళు ఎప్పుడు సాంగ్స్ డాన్సు ఇవి కాకుండా వి షుడ్ డూ సమ్ సోషల్ యాక్టివిటీ, సరే తెలంగాణలో హైదరాబాద్లో మన అక్క స్టార్ట్ చేసింది మనం కూడా చేద్దామని చెప్పేసి చాలా అవును సింపుల్ అండి. 2200 స్టూడెంట్స్ అందరూ 1 కేజీ ఆఫ్ రైస్ తీసుకొచ్చారు. Nice. That's all. They decided on the third day, they had 2,200 kgs of rice in their college auditorium. Avi teeskelli, I think 20 families ki ichar. So, and they actually TV-lo interview-lo kuda chepparanamata ila Manjulata start chesaru, avudu gurinchi chadimemu, the concept kuda nachindi. Vaallelli inko muguru colleges ni tag chesaru. So, ala it started. Yeah, and social media-lo baaga viral vellindandi. Yeah, Facebook-lo in fact Rajamouli garu share chesaru. You know, when celebrities share, it gets a lot of, you know. Tarvata actually emaindante Mahesh Bhatt, Bollywood director, aina Hyderabad-lo unnappudu, he was staying at Falaknuma ప్యాలెస్. సో హోటల్ వాళ్ళు చూసి ఇట్లా హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఈ ఛాలెంజ్, మనం కూడా చేద్దాం అనటం. వాళ్ళు ఒక దే గేవ్ బిర్యానీస్ అండి యాజ్ పార్ట్ ఆఫ్ రైస్ బకెట్. మంచి రియల్ గుడ్ క్వాలిటీ, అంటే ఫలక్నుమా ప్యాలెస్లో ఒక సెలబ్రిటీ తినే బిర్యానీ ఆ క్వాలిటీ, అబౌండ్ 500 బిర్యానీస్ ఇక్కడ హైదరాబాద్లో డిస్ట్రిబ్యూట్ చేయడం. సరే మహేష్ భట్ గారు ఏం చేశారు, ట్విట్టర్లో కరణ్ జోహర్ బాలీవుడ్ డైరెక్టర్ ఆయన ట్యాగ్ చేశారు, ఆయన ఫరాక్ హన్నీ ట్రై. సో ఇలా వితిన్ ఐ థింక్ అ వీక్ ఆర్ సంథింగ్ ఇట్ వెంట్ రియలీ వైరల్. నాకు తెలియదు అప్పుడు, నేను ట్విట్టర్లో అంత యాక్టివ్గా లేను, బట్ ఇట్ ట్రెండెడ్ 10,000 టైమ్స్ ఆన్ ట్విట్టర్ విచ్ ఇస్ హ్యూజ్. అలా అలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మాకు కొంచెం ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ రావడం వల్ల టుడే ఐ థింక్ అరౌండ్ 2.5 లాక్ కేజీస్ ఆఫ్ రైస్ దాకా కలెక్ట్ చేసామండి. అన్నీ అక్రాస్ ద ఇండియా, అంటే డొనేషన్స్ ఇవ్వడం, అక్కడ నుంచి యూనో రిసిపియన్స్కి ఇవ్వడం, అవన్నీ డాక్యుమెంట్ చేయడం వీలైనంత వరకు. సో అండ్ ఇది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనకి చాలా కష్టంతో కూడుకున్న. అవునండి, ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నేను మీకు డొనేట్ చేస్తున్నానని చెప్పేసి ఒక 1000 కేజీస్ ఒక 100 కేజీస్ ఏదో ఒక తెచ్చి నేను మీ ముందు పెడతాను, కానీ మీరు అది డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు ఎలా? యా సో మీరు చెప్పినట్టు లాజిస్టిక్గా మీరు ఒక 1000 కేజీలు నాకు ఇస్తారనుకోండి, అది
ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. అంటే మనకి వర్కౌట్ అవ్వదు యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇచ్చేది ఎవరు, ఎవరో పూర్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళని వచ్చి ఆ మీరు తీసుకెళ్ళిపోండి అయ్యా అనేసి చెప్పడం కొంచెం వాళ్ళకి దగ్గర కార్లు బైక్లు ఇవన్నీ ఉండకపోవచ్చు. సో అందుకని మధ్యలో కొంచెం స్లో అయింది, ఐ డూ అడ్మిట్ బికాస్ ఆఫ్ ఈ లాజిస్టికల్ రీజన్స్ వల్ల. కానీ కొంచెం ఆన్లైన్ పేమెంట్ గేట్వే స్టార్ట్ అయ్యాక ఐ టైడ్ అప్ విత్ డొనేట్ కార్ట్. సో దట్స్ అన్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే. అప్పుడేమైంది, మేము వీ యూస్ టు అనౌన్స్ సమ్ క్యాంపెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో. సో తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్లో, లైక్ వరంగల్లో ఫర్ ఎగ్జాంపుల్, మేమేం చేస్తామంటే అక్కడ రైతు స్వరాజ్య వేదిక అని ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళతో నాకు ఏదో డ్యూ టు సమ్ ఆర్టికల్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ దెమ్. సో వాళ్ళు నాకు చెప్పారు, ఇలా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే అరౌండ్ 85 ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఇంకా ప్రభుత్వం తరఫున ఎలాంటి బెనిఫిట్స్ రాలేదంటే, వస్తాయి కానీ సంవత్సరం పట్టొచ్చు ఏవో ఉంటాయి కదా, ఎస్పెషల్లీ సూయిసైడ్ లాంటి కేసు అంటే దేస్ అ పోలీస్ కేసెస్, మెడికో లీగల్ చాలా ఉంటాయి. ఆ టైంలో అసలు వాళ్ళకి ఏం తెలీదు, ఫ్యామిలీ వాళ్ళే పండించి ఉంటారు బియ్యం, కానీ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు, యా డొనేషన్ ఇవ్వాల్సి. కరెక్ట్ కరెక్ట్, దట్స్ వెరీ సాడ్. కానీ వీ డిడ్ ఎ క్యాంపెయిన్ అరౌండ్ 5000 కేజీస్ ఆఫ్ రైస్ జస్ట్ అనౌన్స్ చేసాం, ఇలా ఇద్దాం అనుకుంటున్నాం ఎవరు ఇస్తారని. వీ పుట్ స్మాల్ క్యాంపెయిన్. సో 45 రూపీస్ 1 కేజీ ఆఫ్ రైస్ రఫ్లీ, అంటే అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అనౌన్స్ చేసేవాళ్ళం. సో వీ యూస్ టు హ్యావ్ ఎన్ఆర్ఐస్ గివింగ్ 100, 500 కేజీస్, 300, ఎన్ని వాళ్ళకి ఏది అప్రోప్రియేట్గా అనిపిస్తే అలాగా. కొంతమంది 10 కేజీస్, 5 కేజీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఒక బల్క్ కలెక్ట్ అయ్యాక వాళ్ళందరికీ చెప్తామన్నమాట, మేము పలానా రోజు కమ్యూనిటీ హాల్కి రండి అని చెప్పి మేము అక్కడే లోకల్గా రైస్ కొనుక్కొని ఒక చిన్న ఆటోలో అలా పెట్టించుకొని ఆ కమ్యూనిటీ హాల్లో వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది కూడా ఎలా ప్లేస్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే, ఒక బస్ స్టాండ్ దగ్గర అయితే వాళ్ళు ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. రైట్, అంటే యూ హ్యావ్ టు థింక్ ఇట్ త్రూ. ఇప్పుడు చారిటీ అనేది చాలా ఈజీ, కానీ ఆ చారిటీలో ప్రతి స్టెప్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా హౌ డూ యూ మేక్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫైనల్ రిసిపియంట్, థింక్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్-19లో ఫ్రమ్ జనతా కర్ఫ్యూ తర్వాత నుంచి మొన్న అక్టోబర్ దాకా వీ కలెక్టెడ్ అరౌండ్ 27,000 కేజీస్ ఆఫ్ గ్రోసరీస్ అండి. లాక్డౌన్ అప్పుడే అరౌండ్ 18 లాక్స్ క్లోజ్ టు దాట్. సో ఐ థింక్ దాట్ ఈస్ వేర్ రైస్ బకెట్ ఛాలెంజ్ హ్యూమానిటీ కూడా ఇంకా ఉంది అనిపిస్తుంది. తప్పకుండా అండి, లాక్డౌన్ పీరియడ్ లో చాలా మందికి జాబ్ కానీ చాలా సిచ్యువేషన్ పాండమిక్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి రైస్ లేక ఫుడ్ లేక అలాంటి టైంలో కూడా మంచి కలెక్షన్. అండ్ సర్ప్రైజింగ్లీ నేను అసలు ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళలేదండి. అంటే నేనేం చేశానంటే, I felt that my talent is in raising funds online. Okay. And ఆన్ గ్రౌండ్లో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఈ మైగ్రెంట్ కిచెన్స్లో కుక్ చేయడం యూనో అలాంటి ఎన్జిఓస్తో వాళ్ళు చెప్పారు, మేడం మేము ఇక్కడ యూనో నిజాంపేట్లో ఒక పెద్ద కమ్యూనిటీ కిచెన్ ఉంది, అక్కడ మేము మైగ్రెంట్ వర్కర్స్ ఒక 5,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాము అని మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా. సో ఐ యూస్ టు సెండ్ దమ్ 1,000 కేజీస్ దాల్ రైస్ ఆయిల్, అంటే ఒక చిన్న మీల్కి ఏం కావాలో అవన్నీ అరేంజ్ చేసి పంపించండి. సో అరౌండ్ 78 పాయింట్స్ ఇన్ హైదరాబాద్కి పంపించాను. యా, సో ఇట్ వుడ్ బి లైక్ ఎవరో ఫోన్ చేయడం, వాళ్ళ అడ్రస్ ఇవ్వడం, వాళ్ళ నీడ్ ఏంటో చెప్పడం, నేను నా ఓన్ వేగా దాన్ని రీసెర్చ్ చేసి ఎందుకు అండట్లేదు వీళ్ళకి తెలుసుకోవడం, వాళ్ళకి ఎంత కావాలో పంపించడం, వాళ్ళు మళ్ళీ నాకు వీడియో ఫోటోగ్రఫీ ఎవిడెన్స్ పంపించడం. సో దట్స్ హౌ ఇట్ వర్క్. ఐ ఆమ్ ఎ సింగిల్ పర్సన్ హియర్, నాకేం పెద్ద టీము ఏం లేదు, ఐ జస్ట్ హ్యావ్ సంబడీ టు వర్క్ విత్ మీ వాలంటీర్గా, బట్ ఇట్స్ వన్ ఉమెన్ ఆర్మీ అదర్వైజ్. ఈ కోవిడ్ టైంలో చాలా మందికి ఫుడ్ లేక సఫర్ అయ్యారు కదా, సో అలాంటి టైంలో మీరు ఎంతమందికి ఫుడ్ రైస్ అనేది డొనేట్ చేయగలిగారు? బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నాకు డైరెక్ట్గా కాల్స్ వచ్చేవండి, అంటే మేబీ ఇన్ఫ్యాక్ట్ నా నంబరు ఉంది లిస్టెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఫుడ్ హాట్లైన్లో ఉంది. సో నాకు తెలీదు ఎవరెవరో ఫోన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వీవర్స్ అనుకోండి, అమ్మ మేము ఇంతమంది చేనేత కార్మికులు ఉన్నాము, ఇదిగోండి మీకు తెలుసుగా మాకు యూనో లాస్ట్ 2 మంత్స్ నుంచి ఏం లేదు, ఇంకేమొస్తుందో తెలీదు, కొంతమంది రావాల్సిన పేమెంట్స్ రాలేదు. అండ్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ బెగ్గర్స్, దే ఆర్ నాట్, నార్మల్ టైంలో వాళ్ళకి అసలు ఏం హెల్ప్ అవసరం లేదు. అండ్ వాళ్ళకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది, వాళ్ళు
ఇలా వచ్చి అడిగారంటే ఇట్స్ ట్రూలీ జెన్యున్ నీడ్ అనమాట. సో అప్పుడు నేను హ్యాండ్లూమ్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడి ఎందుకు వీళ్ళకి డిలే అయింది అంటే, అవునండి ఇట్స్ ప్రాసెస్ ఈజ్ ఆన్, బట్ మీరేమన్నా ఇవ్వగలిగితే బాగుంటుంది అంటే, అప్పుడు ఐ వర్క్డ్ ఎలాంగ్ విత్ దెమ్. వాళ్ళు అందరూ హ్యాండ్లూమ్ వీవర్స్ని ఒక చోట తీసుకొస్తే నేను పంపించాను వాళ్ళకి ఎసెంట్ రైస్ వాట్ ఎవర్ దాల్ ఆయిల్ అండ్ అదర్ థింగ్స్. అలాగా డిఫరెంట్ కమ్యూనిటీస్ అండి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎఫెక్టెడ్ అన్నమాట. అంటే వాళ్ళకి ఎవరు అసలు వాళ్ళని రికగ్నైజ్ కూడా చేయరు, రైట్? కరెక్ట్ పాయింట్. చాలా మంది వాళ్ళని చూస్తే అంటే మనకి రోడ్డు మీద ఎదురు పడుతూ ఉంటారు. అవును అవును, వాళ్ళకి అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అవును, అందరినీ అని నేను అన్నాను, కానీ చాలా మంది రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అవును అవును, కానీ వాళ్ళకి కూడా నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి అనేది డెఫినెట్లీ యా మీరు గుర్తించారు. చేసాం వాళ్ళ కోసం ఒకటి చేసాము. అసలు టచ్ చేయని డెమోగ్రఫిక్ అంటూ లేదండి, చిల్డ్రన్, ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వీవర్స్, ఫర్నిచర్ మేకర్స్, అదేంటది సినిమా ఆర్టిస్ట్స్, అలాగా ఆచారులు, పూజారులు లైక్ ఎ సెడ్ లిటరలీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఐ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి వాజ్ టచ్డ్ బై దిస్, ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు కొంతమంది అసలు వాళ్ళకి ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు యూ హ్యావ్ టు గో బై ద పెయిన్ ఇన్ దేర్ వాయిస్, ఐ డోంట్ నో. అంటే ప్రతిసారి 100% అందరూ ట్రూగా చెప్పారా మీకు ఎలా తెలుసు అంటే, యూ గో బై యువర్ ఇన్స్టింక్ట్. మేబీ 100 పీపుల్కి ఇస్తే 2 మిస్యూజ్ చేయొచ్చేమో, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద అదర్ 98 పీపుల్ బికాస్ ఆఫ్ ద 2. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ వేస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి ఇచ్చామండి, టీచర్స్ కమ్యూనిటీకి, చిన్న స్కూల్స్ క్లోజ్ చేశారు. వాళ్ళు ఏంటి, ఆల్రెడీ ఒక శాలరీ ఉండి ఉంటుంది, ఒక ఆటో డ్రైవర్ ఏదో ఉంటారు, హస్బెండ్. ఆటోస్ లేవు, ఆటో డ్రైవర్స్ కూడా ఇచ్చాం, బై ద వే క్యాబ్ డ్రైవర్స్కి ఇచ్చాం. ఎస్, ఎవ్రీథింగ్. యూ షుడ్ సీ, యాక్చువల్లీ నాకు అకౌంటెన్సీ అంటే చాలా చిరాకు, కానీ ఈ ఫోర్స్గా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఐ హ్యాడ్ 78 ఎంట్రీస్ ఎవరికి ఇచ్చాను, ఏరియా ఎంత క్వాంటిటీ వెళ్ళింది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వాళ్ళు నాకు ఫొటోస్ పంపించారా, వీడియోస్ పంపించారా. సో ఇప్పుడు నేను ఒకరికి పంపించాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, 50 టీచర్స్కి ఇచ్చాం మేడం అంటారు. ఎక్కడ ఉంటుంది అది, లెట్స్ ఏ కేపీహెచ్బీజీలో ఉంటుంది, నేనుండేది ఇంకో చోట. సో వాళ్ళకి ఏం చెప్తాను, మీరు 50 పీపుల్కి ఇచ్చారా, నాకు 50 ఫోటోలు కావాలి. అంటే 30 మందికి ఇచ్చేసి 50 మందికి ఇచ్చామని చెప్పలేరు. వీలైతే వీడియో చేయండి, కావాలంటే లైవ్ చేయండి, ఎందుకంటే ఈ డబ్బులు నాది కాదు, ఇట్ ఈస్ పీపుల్ హూ ఆర్ గివింగ్, ఐఎమ్ అకౌంటబుల్ టు దెమ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఇంకా వాళ్ళ వెనకాల పడాలన్నమాట, బాబు వీడియో పంపించు అంటే. కొంతమంది అయితే అసలు దే డోంట్ హ్యావ్ డేటా అండి, వాళ్ళ ఫోన్లో మేడం డేటా అయిపోయింది మీకు వీడియో పంపించాలంటే, వాళ్ళకి రీఛార్జ్ కూడా నేనే చేసి పంపించి అలా చేసిన లైక్ అన్యూషువల్ యునో థింగ్స్. సో ఒకసారి ఒక పూజారి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేసి, అమ్మ నేను ఇట్లా గుడిలో చేస్తాను, మరి మా లాంటి వాళ్ళకి ఇస్తారా మీరు అని అడిగాడు. నేను చెప్తా, ఆకలితో ఉన్న ఎవరికన్నా ఇస్తామండి, నాకెందుకు ఆయనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి అనిపించలేదు. ఐ ఫెల్ట్ దట్ హీస్ నాట్ ఎ పర్సన్ హూ లాస్ట్. సో సినారులు చేయించాలని, అంటే నాకున్న యూజువల్ క్వశ్చన్స్ నేను అడగలేదు, ఎందుకు ఆ రోజు అలా అనిపించింది. మీరు నాకు అడ్రస్ మ్యాప్ పంపించండి అన్న. పంపించిన ఒక వాళ్ళు యాక్చువల్లీ స్మాల్ ఫ్యామిలీ, పెద్ద కమ్యూనిటీ కాదు, జస్ట్ 4-5 పీపుల్ అనమాట. అయితే వాళ్ళకు ఒక 2 మంత్స్కి సరిపడే సరుకులు అన్నీ విత్ఇన్ ఈవినింగ్ వెళ్ళిపోయింది అది. అసలు ఆయన ఎంత సంతోషపడి నాకు ఫోన్లోనే నా పేరు మీద అర్చన చేశాడు. యాస్, ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. అవునవును, రీసెంట్గా మేము ముంబై డబ్బా వాలాస్కి అరౌండ్ 29,000 రూపీస్ వర్త్ గ్రోసరీ కిట్స్ ఇచ్చామండి. ఇప్పుడు ముంబై డబ్బా వాలాస్ మీరు అందరు వినుంటారు కదా, ఇట్స్ సచ్ అ గ్రేట్ రివర్డ్ ఇన్స్టిట్యూషన్. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, అందుకనే వాళ్ళు ముంబై లాంటి సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళు నడిచి అయినా సరే టిఫిన్ బాక్సెస్ వాళ్ళు అందజేస్తారు. సో వాళ్ళ గురించి విన్నాను నేను, విని సరే మనదేంటో చిన్న ఛాలెంజ్, చిన్న ఇనిషియేటివ్ అనేసి అడిగితే, లేదండి మాకు నీడ్ ఉంది, మీరు చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ అన్నారు. సో ఐ థింక్ దసరాకి కొంచెం ముందను, అంటే ఎండ్ ఆఫ్ సెప్టెంబర్లో పంపించాను. 29,000 రూపీస్ వర్త్ అయ్యే కిట్స్, ఐ థింక్ ఒక 100-150. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ ఐ సెంట్ గోధుమ పిండి,
ఎందుకంటే మహారాష్ట్ర కదా వాళ్ళకి అది అలవాటు కాబట్టి అదొక రైస్ బదులు అలా యాడ్ చేసి పంపించా. సో ఐ ఫీల్ హ్యాపీ వీ కుడ్ బి ఆఫ్ హెల్ప్ టు దెమ్. సో ఈ పాండమిక్ లో మీరు వాళ్ళు వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు. అండ్ ఇంకొక క్వశ్చన్ నా నుంచి, చాలా మంది డొనేట్ చేద్దాం అనుకుంటారు బట్ వాళ్ళకి ట్రావెలింగ్ కానీ ఇట్లాంటివన్నీ చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. మా దగ్గర రైస్ ఉంది మేము డొనేట్ చేద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీ డొనేషన్ వే గురించి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో పొలం ఉందనుకోండి, మీకు ఒక 3 బ్యాగులు రైస్ వచ్చింది, అది ఇద్దాం అనుకుంటున్నారు, ఫిజికల్ గా ఉంది మీకు. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, మీ ఏరియా ఏంటి, మీకు దగ్గరలో ఆల్రెడీ నా దగ్గర ఒక డేటా బేస్ ఆఫ్ నీడీ పీపుల్ ఉంటారు ఆల్రెడీ ఇండియాలో, దానికి ఎక్కడ అసలు దానికి కరువు లేదనమాట. యా, సో ఒక డేటా బేస్ చుట్టూలో చుట్టూరా ఉన్న ఓల్డేజ్ ఏమన్నా ఇలాంటి ఉండొచ్చు. సో వాళ్ళకి చెప్తాను నేను, అట్లీస్ట్ స్కూటర్ మీద వచ్చి ఒక్కోసారి ఒక బ్యాచ్ 3 రోజుల పాటు వచ్చి, ఐ థింక్ పీపుల్ ఆర్ యూస్ టు, ఇద్దరు వస్తే మధ్యలో మన ఇండియాలో జుగాడు చేస్తాం కదా ఇద్దరు మధ్యలో ఒక రైస్ బ్యాగ్ పెట్టుకొని కాళ్ళ దగ్గర పెట్టుకొని. సో అలా కనెక్ట్ చేస్తాను, అలా వర్కౌట్ అవుతుంది. లేదండి మీకు యూ వాంట్ టు డొనేట్ ట్రై, యూ సెకండ్ ఆప్షన్ ఈస్ మేము ఇస్తామండి కానీ మేమే వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాం, మాకు సొంతంగా వాళ్ళకి వాళ్ళ చేతులు మా చేతుల ద్వారా ఇవ్వడం మాకు ఇష్టం అంటే ఒక బర్త్డే అలా అలాంటప్పుడు కూడా నేను కనెక్ట్ చేస్తాను, ఇలా ప్లేస్ ఉందండి మీరు ఈరోజు పలానా రోజు వెళ్ళి అక్కడ స్పాన్సర్ చేయొచ్చు లేకపోతే ఇవ్వచ్చు డైరెక్ట్గా, మీరే అంత చూసి మీకు కూడా కన్విన్సింగ్ ఉంటుంది అలా చేస్తాను. మూడో వాళ్ళకి ద థర్డ్ కేటగిరీ ఇస్ దట్ దే వాంట్ టు డొనేట్ బట్ దే డోంట్ హ్యావ్ ద టైమ్, మరి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేంత టైం ఉండదు. ఫైన్, ఇప్పుడు నేను రైస్ బకెట్ ఛాలెంజ్లో లేకపోతే ఐ వుడ్ ఆల్సో హ్యావ్ డన్, నాకు ఏదో మా పాప బర్త్డే ఉన్నప్పుడు చేద్దామని, కానీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చెక్ చేయడం నాకు టైం ఉండకపోవచ్చు, ఓపిక ఉండకపోవచ్చు, బట్ ఐ డూ ఇంటెంట్ టు. సో అలాంటప్పుడు ఏంటి, ఐ ఆస్ దెమ్ టు గివ్ ఇట్ టు అవర్ రైస్ బకెట్ ఛాలెంజ్ ట్రస్ట్ అండ్ ఫ్రమ్ దేర్ ఐ గివ్ ఇట్ టు దెమ్. లైక్ రీసెంట్గా డాక్టర్ పూర్ణిమ నాగరాజ అని, షీఈస్ అ టాప్ సైకియాట్రిస్ట్ ఇన్ హైదరాబాద్, ఆవిడ వాళ్ళ క్లినిక్ ఓపెన్ అయ్యి ఐ థింక్ 10 ఇయర్స్ అవుతుంది. సో దానికి తను రైస్ బకెట్ ఛాలెంజ్ చేశారు, షీ గేవ్ అరౌండ్ 10,000 రూపీస్ అండ్ షీ సెడ్ మెంటల్ హెల్త్కి మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇప్పించండి గ్రోసరీస్, అంటే ఒకటి నిర్మాణ్ అని ఒక ఫౌండేషన్ ఉంది అక్కడ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ని పెట్టుకొని చూసుకుంటారు. సో వాళ్ళకి పంపించాం అలాగనమాట. సో వేరియస్ రకాలుగా కనెక్ట్ చేస్తాము. కొన్నిసార్లు అయితే జస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు, ఇచ్చి మీరు మీరు తోచిన చోట చేసుకోండి, నేను వాళ్ళకి డీటెయిల్స్ చెప్తే అయ్యో వద్దండి వీ ట్రస్ట్ యూ అంటే, కానీ ఐ ఫీల్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు, ఇట్స్ మై డ్యూటీ టు టెల్ దెమ్. సో అలాగా వీ డూ దట్ అండ్ నేను కూడా ఆ తగ్గట్టు వీడియో ఫుటేజ్ ఫోటో ఫుటేజ్ తీసుకొని వాళ్ళకి పంపిస్తాను. అండ్ యూజువల్గా నేనేం చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాణ్ ఫౌండేషన్ చేత చెప్తానమాట, మీరు ఒకటి ఆర్ మన అచ్యుత్ ఫౌండేషన్ ఇంకోటి ఉంది, వాళ్ళు కూడా మెంటల్ హెల్త్ దాంట్లో చేస్తారు. సో ఆయనకి చెప్పానమాట, మీరు ఒక చిన్న వీడియో యూనో అక్నాలజింగ్ అస్ అని ఆవిడ పేరు చెప్తారనమాట. సో షీ ఆల్సో నోస్ దట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ హర్ అండ్ వాళ్ళు కూడా రిసీప్ట్స్ ఇవ్వడం అలా, దట్స్ హౌ వీ డూ. రీసెంట్గానే ట్రస్ట్గా చేశాను నేను, దానికి ముందు ఐ డింట్ హ్యావ్ ఎ ట్రస్ట్ బట్ నౌ ఐ హ్యావ్ ఎ రైస్ బకెట్. యెస్, వీ హ్యావ్ ఎ ట్రస్ట్, వీ హ్యావ్ ఎ పాన్ కార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఇలా ఎందుకు అడిగాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా డొనేట్ చేయాలనుకుంటారు. సో నా షో ద్వారా కూడా నేను సో నలుగురికి చెప్పాలి అంటే ఇది తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ క్వశ్చన్ రేజ్ చేశాను. అండ్ మీకు ఒక్క హైదరాబాద్ తెలంగాణ లేదంటే ఆంధ్ర ఇలా కాకుండా త్రూఅవుట్ వరల్డ్ రికగ్నైజేషన్ వచ్చింది కదా, సో మీకు ఆ ఫీలింగ్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రీసెంట్గా నేను రీసెంట్గా కదా లాస్ట్ ఇయర్ 2019లో ఐ వాజ్ చోజన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్, ఇట్స్ ఫార్ ఎమర్జింగ్ లీడర్స్. ఇది ఏంటంటే యుఎస్ కాన్సులేట్ వాళ్ళు ఒక ఫుల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళు ఎవరైతే ఇట్లా ఒక ఎమర్జింగ్ లీడర్స్ విత్ ఐడియాస్ ఉన్న వాళ్ళని పికప్ చేసి ఒక ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామ్లో మనల్ని యుఎస్కి తీసుకెళ్ళి, సో ఆ ఎక్స్పోజర్ చాలా బాగా అయిందండి. నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అనదర్ 18 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా నా అలాగే దేవర్ ఇన్ టు యునో డొనేషన్స్ చారిటీ సిఎస్ఆర్ లాంటి సిమిలర్ లైన్స్ అనమాట. సో మా అందరినీ 18 పీపుల్ని కూడా అక్రాస్ 4 స్టేట్స్ ఆఫ్ యుఎస్, అంటే ఏంటి మేము ఫర్ ఎగ్జాంపుల్ వీ వెంట్ టు సిలికాన్ వ్యాలీ,
సిలికాన్ వ్యాలీలో కార్పొరేట్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ చారిటీ ఏంటి, వాళ్ళు చేసే చారిటీ లాస్ట్ మైల్ కనే ఎలా ఫైనల్ రిసిపియంట్ దాకా ఎలా వెళ్తుంది, వాళ్ళు ఎలాంటి ప్రాసెసెస్ చేస్తారు అలా అర్థమైంది. తర్వాత ఇంకొక స్టేట్లో ఒక బ్యాంకింగ్ హబ్ అనమాట, ఆ బ్యాంక్ వాళ్ళు ఎలా ఇండైరెక్ట్గా దే ఆర్ డూయింగ్ చారిటీ, ఇలా వేరియస్ వాళ్ళతో మాకు అక్కడ యూనో ఇంటర్వ్యూస్ చేయించడం, వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళి వాళ్ళ అలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. దట్స్ ఆఫ్ కోర్స్ ఏ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఈవెన్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఐ కన్సిడర్ ఇట్ ఏ బిగ్ ప్రివిలేజ్. మొన్న జూలై 2020లో మన క్వీన్ ఎలిజబెత్ తను కూడా రికగ్నైజ్ చేశారు. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ అన్యూజువల్, అంటే ఎక్కడెక్కడో హైదరాబాద్లో చేస్తుంటే అక్కడ లండన్ క్వీన్ రికగ్నైజ్ చేయడం అనేది. సో ఇట్స్ కాల్డ్ ది పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్స్, అంటే లైట్ వాళ్ళు దే హౌ దే ఆర్ స్ప్రెడింగ్ లైట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ చేసిన వాళ్ళు చిన్న ఐడియాతో. ఇప్పుడు నా దాంట్లో పెద్ద ఇట్ డజంట్ ఇన్వాల్వ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ రైట్, అండ్ చాలామందికి ఇవ్వచ్చు, ఒకేసారి ఇవ్వచ్చు, ఎక్కడన్నా ఇవ్వచ్చు, అది యూనో రైస్ అండ్ ఆల్ డజంట్ గెట్ వేస్టెడ్, స్పాయిల్ అవ్వకుండా. సో కొన్ని ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అందుకని అలాగా కొన్ని వాళ్ళకి వెళ్తూ ఉంటాయన్నమాట మనం చేసిన పనులు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇలా చేశారు హైదరాబాద్లో కావడాన్ని. సో దాట్ గాట్ రికగ్నైజ్డ్ అండ్ దట్స్ ఎ వెరీ హ్యూజ్ ఆనర్ ఫర్ మీ. ప్రస్తుతం కోవిడ్ అని ఐ స్టిల్ హ్యావ్ ఇంట్ గాట్ ది ఒరిజినల్ అవార్డ్, బట్ ఇట్ షుడ్ బి కమింగ్ ఇన్ షార్ట్లీ. మీరు మీ వర్క్ విషయంలో కానీ అలాగే మీరు ఈ సోషల్ సర్వీస్లో కానీ చాలా అంటే చాలా అవార్డ్స్ తీసుకున్నారు కదా, అందులో మీకు వచ్చిన కొన్ని అవార్డ్స్ గురించి అలాగే మీకు ప్రెస్టేజియస్గా అనిపించిన అవార్డ్ గురించి మాతో షేర్ చేసుకుంటారు. లండన్ క్వీన్ వాళ్ళది ఫ్రమ్ ద యూకే గవర్నమెంట్, ఇట్స్ కాల్డ్ ద పాయింట్స్ ఆఫ్ లైట్. అంటే అక్రాస్ ద వరల్డ్ వాళ్ళకి ఏంటి కాన్సెప్ట్ అంటే 52 వీక్స్, ఇయర్లో ఉన్న 52 వీక్స్, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క పర్సన్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట వాళ్ళ పనికి. సో అలాగా ఈ కోవిడ్-19లో ఇండియా నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. నా పేరు వాళ్ళు ఆన్లైన్లో చూడటం, వర్క్ చూడటం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం, దట్స్ వెరీ ప్రెస్టీజియస్ అండి. ఎక్కడో హైదరాబాద్లో లండన్లో రికగ్నిషన్, ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్. ఐ థింక్ ఇంకా నెక్స్ట్ కోవిడ్ అయిపోయాక ఐ విల్ బి యాక్చువల్లీ గెట్టింగ్ దట్ అవార్డ్. అండ్ ఇందాక చెప్పినట్టు IVLP ప్రోగ్రామ్ గోయింగ్ టు ద US, అంటే ఒక సాధారణ మహిళ ఎక్కడెక్కడో అనుకొని ఐ కుడ్ గో టు ద ట్విట్టర్ ఆఫీస్ ఇన్ US, ఫైండ్ అవుట్ యునో హౌ దే వర్క్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, ఇవన్నీ నాకు నార్మల్గా ఐ కాంట్ ఇమాజిన్ డూయింగ్ దీస్ థింగ్స్ రైట్. బట్ బికాస్ ఆఫ్ మై వర్క్ అండ్ బికాస్ ద US కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ హ్యాడ్ నామినేటెడ్ మై నేమ్, అక్కడికి వెళ్ళడం అయింది. తర్వాత వన్ ఆఫ్ ద ఫస్ట్ అవార్డ్స్ వాస్ JFW జస్ట్ ఫర్ విమెన్ అని ఒక మ్యాగజీన్ ఇన్ చెన్నై. యా అవును, కవర్ ఫోటో, యా విత్ సానియా అండ్ శృతి సింధు. యా దాట్స్ ఆల్సో వెరీ బిగ్ అవార్డ్ కూడా, చాలా మంచి రికగ్నిషన్. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే అండి, ఒక అవార్డ్ వచ్చినప్పుడు మనది మనం చేసే పని ఇంకా యాంప్లిఫై అవుతుంది. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు JFW అనుకోండి, ఇట్ వాజ్ ఎ హ్యూజ్ ఈవెంట్, అన్ని చోట్ల టీవీలో రేడియోలో రావటం, ఇంకొక 100 మందికి తెలిసింది నేను ఏం చేస్తున్నాను అనేసి. కవర్ ఫోటో చూడగానే కూడా సో ఇందులో ఇంత ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్. యా ఐ థింక్ నాకు ఆ రోజు అవార్డు ఎవరిచ్చారు, యాక్టర్ అమలా పాల్ తనని పిలిచారు ఆ రోజు. షీ గేవ్ మీ ద అవార్డ్. సో షీ ట్వీటెడ్ అబౌట్ దట్ ఐ హ్యావ్ గివెన్ అవార్డ్ టు మంజు ఆఫ్ రైస్ బకెట్ అని నన్ను ట్యాగ్ చేయడం. సో ఇమాజిన్ తన లాంటి వాళ్ళు ట్యాగ్ అసలు ఈ రైస్ బకెట్, యా కరెక్ట్ కరెక్ట్, ఏం చేస్తారు వచ్చినప్పుడు కూడా. అవును అవునండి. సో అది వచ్చింది. తర్వాత APJ అబ్దుల్ కలాం, బోత్ ఫార్ మై జర్నలిజం యాజ్ వెల్ యాజ్ మై రైస్ బకెట్ వర్క్, ఇలాగా చాలా వచ్చాయండి. మల్టిపుల్ పేరెంట్స్ సర్కిల్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. ఐ డోంట్ నో, ఐ గెస్ అబౌట్ 100 దాకా వచ్చాయి ఇప్పటిదాకా. అలాగే మీకు కరమ్వీర్ చక్ర అవార్డు, కరమ్వీర్ చక్ర, ఎస్ థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్, దట్ ఈస్ గివెన్ బై ద యునైటెడ్ నేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐ కాంగో, విచ్ ఇస్ అ కాన్ఫెడరేషన్ ఆఫ్ NGOs. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫస్ట్ అవార్డ్స్ నాకు, అంటే నేను పనిచేసిన 1-2 ఇయర్స్లో వచ్చిన అవార్డు అది. అది కూడా ఆ ఈవెంట్ కూడా ఎలాగంటే నాలాంటి NGOs ఒక 100 మంది వస్తారండి. సో బ్యూటిఫుల్ కొలాబరేషన్స్, అంటే ఐ గెట్ టు నో అబౌట్ ఆర్ఫనేజెస్, ఐ గెట్ టు నో అబౌట్ పీపుల్ హూ వర్క్ యూనో ఆన్ ద గ్రౌండ్. సో దాంతో అది కూడా ఇట్స్ అ గోల్డ్ మెడల్, వెరీ ప్రెస్టీజియస్ వన్, అండ్ ఇట్స్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ యూనో మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. యా కరమ్వీర్, మనం పరమ్వీర్ చక్ర విన్నాము, ఇది కరమ్వీర్ చక్ర. ఇట్స్ ఆల్సో వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్. సో అండ్ దెన్ చాలా నారీ సేన, స్త్రీ శక్తి చాలా వచ్చాయి. ఐ లైక్ ఎనీ అవార్డ్, ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రతిసారి ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఇంకొక 100 మందికి తెలుస్తుంది, ఆ 100 మందిలో 10 మంది చూసి ఒక్కరు డొనేట్ చేస్తా మై కాస్ ఇస్ సర్వ్డ్.
దట్స్ హౌ ఐ వర్క్ జనరల్గా పరమ్వీర్ చక్ర అవార్డు పరమ్వీర్ చక్ర అని చెప్పేసి అందరికీ తెలుసు అవును ఈ కరమ్వీర్ చక్ర అవార్డు కొంతమందికే తెలుసు ఎవరికి ఇస్తారు అనేసి అవును సో మీ మాటల్లో ఈ కరమ్వీర్ చక్ర అవార్డు ఎవరికి ఇస్తారు అనేది ఒక్క మాటలో చెప్పండి మా వ్యూస్ ఇది కరమ్ అంటే యాక్షన్ చిన్న యాక్షన్ ద్వారా పెద్ద రిజల్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి కరమ్వీర్ చక్ర ఇస్తారు సో ఇప్పటిదాకా ఐ థింక్ ఈ అవార్డు ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇస్తున్నారండి జెరీనియో ఎల్మేడా అని హీ లివ్స్ ఇన్ ఢిల్లీ ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఐకాంగో ద్వారా అండ్ అందులో వచ్చిన అవార్డీస్ అంతా కూడా చాలా బ్రిలియంట్ వర్క్ చేసేవాళ్ళు ఇట్ కుడ్ బి గూంజ్ స్థాపితం చేసిన అన్షు గుప్తా లాంటి వాళ్ళు అందులో నేను కూడా రావడం ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ అక్కడ ఆ ఫెలోషిప్కి వెళ్తే మనకు చాలా థింగ్స్ కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది ఒక హైదరాబాద్ అమ్మాయి ఒక సామాన్య మహిళ థ్రూఅవుట్ ద వరల్డ్ నేమ్ రికగ్నైజ్ అని తెచ్చుకుంటుంది అంటే సో సో హ్యాపీ అండ్ వీ ప్రౌడ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచ్యులేషన్స్ ఇక రైస్ బకెట్ ఛాలెంజ్ అనేది మీరు ట్రస్ట్ కూడా స్టార్ట్ చేశారన్నారు కదా దీంట్లో ఓన్లీ హంగర్ పీపుల్ కోసమే చేస్తారా లేదంటే బ్లడ్ డొనేషన్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా ప్లాన్ చేస్తారా అసలు కాన్సెప్ట్ ఏంటి మీరు చెప్పినట్టు అవునండి ఇప్పుడు చూసుకుంటే దేర్ వుడ్ బి అరౌండ్ 50 కాజెస్ ఇన్ ఇండియా విచ్ క్యాన్ బి ఫాలోడ్ అప్ లైక్ హంగర్ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ అందులో మళ్ళీ మెన్స్ట్రువల్ హెల్త్ చైల్డ్ హెల్త్ న్యూట్రిషన్ కానీ నాకు ఏంటంటే నేను యాక్చువల్లీ ఆకలిని తట్టుకోలేను నాకు ఫుడ్ పడితే ఇంకా నేను రాక్ స్టార్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఎంత పనైనా చెప్పండి ఏమైనా చేయండి ఐ కెన్ డూ సో అంతే అంతే ఏ పనైనా చేయొచ్చు సో ఐ బిలీవ్ దట్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ అంటే ఆకలి వల్ల జరిగిన క్రైమ్స్ కూడా చూసాం మనం రైట్ ఆ టైంలో వాళ్ళ యూనో ద మెంటల్ స్టేట్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ ఇప్పుడు మనకి ఏమన్నా ఆకలి ఉన్నప్పుడు ఎవరన్నా వస్తే వి యాక్చువల్లీ ఏ పో ఇప్పుడు ఇట్స్ కాల్డ్ యాక్చువల్లీ హంగ్రీ కాదు హ్యాంగ్రీ అంటారు అంటే హంగర్ ప్లస్ హ్యాంగర్ అనమాట అది సో ఐ నేనేంటంటే ఈ ఫుడ్ హంగర్ మిటిగేషనే పెద్ద కాస్ ఇండియాలో నాకు తెలిసి ఇంకో 15-20 ఏళ్ళు చేస్తే కూడా ఇది తీరుతుందో లేదో తెలీదు సో నేనేమనుకున్నట్టే ఈ కాస్ట్ నేను చూస్ చేసుకున్నా ఆర్ మేబీ ద కాస్ట్ చూస్ మీ ఐ డోంట్ నో బట్ ఐఎమ్ హియర్ అండ్ ఐ వుడ్ లైక్ టు డూ ఇప్పుడు నేను ఎలా నమ్ముతానంటే మీకు ఒక మోటార్ పెట్టి మీకు నీళ్లు రావాలంటే ఒకే చోట ఒక 500 ఫీట్ ఐ డోంట్ నో మేబీ 170-200 ఫీట్ వెళ్తేనే నీళ్ళు వస్తుంది అదే మీరు 10 చోట్ల చేస్తే రాదు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వన్ ఫర్ సమ్ రిజల్ట్ సో ఐ వాంట్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ హంగర్ అండ్ ఫుడ్ సో వేరే కాసెస్ ఇప్పుడు ఇంకేదో హెల్త్ బాగాలేదండి బ్లడ్ డొనేషన్ అంటే ఐ మైట్ పుట్ అ వర్డ్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మంజు నేను ఒకటి చేస్తున్నా మీరు ఒకసారి మీ సోషల్ మీడియాలో పెట్టండి అంటే ఐల్ బీ హ్యాపీ టు హెల్ప్ బట్ యాజ్ అ కాస్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఇంకా ఇందులో చాలా చేయాల్సిందండి ఇప్పుడు మనం చేసేది ఓన్లీ 1/10 సో ఇంకా ఫ్యూచర్లో ఒక యాప్ లాగా ఏదైనా ఉండి అంటే వేర్ వీ హ్యావ్ ఎ డేటాబేస్ ఆఫ్ డోనర్స్ వేర్ వీ హ్యావ్ ఎ డేటాబేస్ ఆఫ్ రిసిపియంట్స్ రెండింటినీ కూడా కలిపి ఎప్పుడైనా సరే మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిన 24 అవర్స్లో వాళ్ళకి గ్రోసరీస్ ఇచ్చే ఒక స్థాయికి రావాలని నా మిషన్ ఇది హోప్ఫుల్లీ సక్సెస్ అవుతది థాంక్ యూ మంచి కాజ్ కాబట్టి మంచి పని చేసేవాళ్ళు అండ్ లక్కీగా నేను ఇది చెప్పాక ఐ హ్యాడ్ సంబడీ ఫ్రెండ్స్ సేయింగ్ నేను మీకు వెబ్సైట్ బిల్డ్ చేస్తానండి ఇంకొకరు నేను యాప్ చేస్తాను సో ఐ డోంట్ హ్యావ్ టు లుక్ ఐ హ్యావ్ అమేజింగ్ ఫ్రెండ్స్ హూ డూ ఇట్ ఐ థింక్ ఇంకో మేబీ అన్ ఇయర్ ఆర్ టూ యూ విల్ సీ దట్ హ్యాపెనింగ్ అండ్ ఈ రైస్ ఒకటే కాకుండా నేను రీసెంట్గా ప్రీవియస్ మీ పోస్ట్లో చూశాను గ్రోసరీస్ కూడా మీరు డొనేట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్లో రైస్ ఒక్కటే అంటే నేను చూసిన పోస్ట్ అవునండి కరెక్ట్ కరెక్ట్ రైస్ ఒక్కటే చేశారు ఇప్పుడు మీరు గ్రోసరీస్ కూడా చేస్తారు అవును అవును అంటే ఎస్పెషలీ ఇప్పుడు వచ్చిన కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉండింది ఇప్పుడు మీరు చెప్పినట్టు మైగ్రెంట్ వర్కర్స్ సడన్గా పని లేదు వాళ్ళు అంటే వాళ్ళు డైలీ లేబర్ కదా 3-4 రోజులు ఉన్న డబ్బులతో తర్వాత ఏం చేస్తారు పోనీ వాళ్ళ ఓనర్స్ ఎవరైతే వాళ్ళు ఒక నెల ఒక మేబీ 2 వారాలు చేశారు తర్వాత వాళ్ళు కూడా జంప్ ఇంకా టఫ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఏదో మరి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు అందలేదు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు వీళ్ళకి కార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ వేరే ఇష్యూ అండి దాన్ని ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు నేను ఒక్కటే కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ నీకు ఆకలిగా ఉందా నీకు ఫుడ్ పెట్టిస్తా ఐ డోంట్ కేర్ అబౌట్ ది అదర్ థింగ్స్ దిస్ ఇస్ వాట్ మై మిషన్ ఇస్ సింపుల్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా లేదంటే పేమెంట్తో కానీ లేదంటే రెసిపియన్స్ రీచ్ అవ్వాలంటే ఎలా సో మాది ఒక వెరిఫైడ్ ఫేస్బుక్ పేజ్ ఉందండి ఇట్స్ కాల్డ్ ఫేస్బుక్లలి రైస్ బకెట్ ఛాలెంజ్ అని అన్ఫార్చునేట్గా అదే పేరుతో 2-3 ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజ్లు ఎలా ఉంటాయి అలా ఇది కూడా చాలా ఉన్నాయి సో రైస్ బకెట్ ఛాలెంజ్ బ్లూ టిక్ ఉంటుంది వెరిఫైడ్ అని
అందులో ఒక చిన్న ఫోటో నాది కూడా పెట్టేట్టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ మైన్. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు ఫేస్బుక్ పేజ్ రైస్ బకెట్ ఛాలెంజ్, సింగిల్ వర్డ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య చాలామంది యంగ్స్టర్స్ చేస్తున్నారు, వాళ్ళు ఫేస్బుక్లో ఉండరు కాబట్టి అందులో కూడా వీఆర్ యాక్టివ్. ట్విట్టర్లో కూడా ఉన్నాము, లింక్డ్ఇన్లో కూడా ఉన్నాము. ఎక్కడైనా జస్ట్ మెసేజ్ ఇవ్వండి. ఇంకా నా అందులో మీరు వెళ్తే నా ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఉన్నాయి. అందులో మా ట్రస్ట్ అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చాము. సో బోత్ డోనర్స్ అంటే ఇవ్వదలుచుకున్న వాళ్ళు కూడా మీరు చెప్పచ్చు, మేము పలానా వాళ్ళ పేరులో ఈ రోజున ఇంతమంది ఇంత ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ ఇవ్వడంలో ఎంతైనా ఇవ్వచ్చండి, 5 కిలోల నుంచి 500 కిలో దాకా ఇవ్వచ్చు. తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా పంపించవచ్చు. అండ్ రిసిపియంట్స్ అంటే ఎవరైతే కావాలో, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు కూడా యూనో సింపుల్గా వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఏంటి ఎంతమంది ఉన్నారు, రిక్వైర్మెంట్ ఏంటి, అది కొన్ని ఇస్తే నేను వాళ్ళతో కాంటాక్ట్ చేసి విల్ మేక్ ష్యూర్ దట్ దే విల్ గెట్. దట్స్ హౌ వీ ఫంక్షన్. అండ్ ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు ట్రస్ట్ ఉంది కాబట్టి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. షార్ట్గా ఇంకా కొంత కొన్ని రోజుల్లో గూగుల్ పే అవి కూడా పెడతాం, ఎందుకంటే చాలామంది ఇస్తారు కానీ దే డోంట్ వాంట్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. సో వీఆర్ ఆల్సో ఫైన్, విల్ మేక్ ఇట్ ఈజీ. అండ్ ఇచ్చాక వాళ్ళకి అంత వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ కాకపోయినా వీడియో ఫుటేజ్ అది అండ్ డైరెక్ట్గా వాళ్ళే ఫోన్ చేసి మీకు అందిందా లేదా అది కూడా కనుక్కోవచ్చు. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్ త్రూ శ్రవంతి టాక్స్. వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు మా ఐడియా అదంతా. అండ్ ఆల్వేస్ వెల్కమ్ రిసిపియంట్స్ అండ్ డోనర్స్. నేను మంజులత గారిది డీటెయిల్స్ కానీ వాళ్ళ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అస్సలు చాలామంది డూప్లికేట్స్ అకౌంట్స్ ఉంటాయి, అవి అస్సలు నమ్మొద్దు. నేను ఏవైతే కింద ఇస్తానో దాని ద్వారా మీరు తనకి మీకు ఏదైనా నీడ్ ఉంది అన్నా తనని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు డొనేట్ చేయాలనుకున్నా కూడా మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రవంతి టాక్స్ ద్వారా మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే నేను నా మెయిల్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు డొనేషన్స్ అనేది చేయొచ్చు. ఇంకో విషయం మంజు గారు, మీరు పలానా వాళ్ళకి నీడ్ ఉంది అని చెప్పేసి మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు, అంటే మీ వరకు నోటీస్ ఎలా వస్తుంది? ఎందుకంటే చాలా మంది అందులో ఎంత జెన్యునో ఎంత ఉందనేది మనం చెప్పలేము. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు, వీళ్ళకే పర్టికులర్ గా నీడ్ ఉంది అని చెప్పి? సో యూజువల్గా ఆన్ గ్రౌండ్ చేసే వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ అండ్ వీళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ ఎన్జిఓస్ అండి. అంటే వాళ్ళు లాస్ట్ 10 ఏళ్ళగా ఇలా ఇదే ఫీల్డ్లో ఉండటం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు వాళ్ళ నుంచి వస్తాయి. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ రసూల్పురా స్లమ్స్ ఉన్నాయి, అక్కడ నయీమ్ అని ఒక ఎన్జిఓ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక క్రియా సంఘాన్ని ఎన్జిఓ రన్ చేస్తాడు, ఆయన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. సో ఆయనకి ఎగ్జాక్ట్గా అసలు ఆ స్లమ్స్లో ఉండని వాళ్ళు బయట నుంచి వస్తే ఆయనకు తెలిసిపోద్ది. సో అలాంటి వాళ్ళ నుంచి 80% అలాంటి వాళ్ళు వస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక అమ్మాయి ఎవరో ఫోన్ చేసి తను ఆర్ఫనేజ్కి అడిగింది, కానీ సంహౌ నాకు డీటెయిల్సే సరిగ్గా ఇవ్వలేదు, ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటారు, అది నంబర్ పంపించు నేను కనుక్కుంటా అంటే ఆ అమ్మాయి నాకు సరిగ్గా ఇవ్వలేకపోయింది. సో ఐ డెంట్ గివ్ టు దెమ్. సో కొన్నిసార్లు మనకి డౌట్ వచ్చినప్పుడు బెటర్ టు స్టాప్, బట్ అదర్వైజ్ కొన్ని రీజనబుల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రీసెంట్గా ఒక ఆయన నాకు చెప్పాడు, ఇట్లా నీడ్ ఉందండి, నాకు కరోనా వచ్చింది, మా ఆవిడకి షీస్ ప్రెగ్నెంట్ అంటే నేను చెప్పా ఇంటికి వెళ్ళి నువ్వు ఒక వీడియో కాల్ చేసి చేయి, ఐ వాంట్ టు సీ యువర్ వైఫ్, ఆవిడ ప్రెగ్నెంటా కాదా, ఆవిడ డేట్ ఏంటి, నువ్వు చెప్పినట్టు డీటెయిల్స్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ వే కదా. సపోజ్ వైఫ్ లేదనుకోండి, ఆర్ వైఫ్ ప్రెగ్నెంట్ కాదనుకోండి, మనకి తెలిసిపోద్ది. సో అలాంటి చిన్న చిన్న జుగాడ్స్ చేస్తూ ఇంకా కొన్ని మనకి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అర్థమవుద్ది వాళ్ళ జెన్యున్నెస్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ ఈస్ రైట్ అనే అనుకుంటున్నా. ఏదో ఒకటో రెండో ఉండొచ్చేమో, ఇంకా ఏం చేయలేము, బట్ ఐ గెస్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ ఇంపాక్ట్ ఈస్ గుడ్, అంతే అలా వెళ్ళిపోవడం. ఇంకా మీ వర్క్ విషయానికి వస్తే, మీ ఇటు ఒక జర్నలిస్ట్గా వర్క్ చేసుకుంటూ అది కూడా ఛాలెంజింగ్ జాబ్, అండ్ ఇది కూడా ఇందులోనే ఛాలెంజ్ ఉంది. సో ఈ రెండు ఛాలెంజింగ్ జాబ్స్ రోల్స్ చేస్తూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు చెప్పాలంటే? ఎస్, ఐఎమ్ ఎ ఛాలెంజర్ అన్నట్టు. ఏంటో మరి అలాగైంది, యాక్చువల్లీ వర్క్ కూడా చాలా మాది. యాజ్ ఎ జర్నలిస్ట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్, ప్లానింగ్, కోఆర్డినేషన్, ఆన్ ఫీల్డ్ వెళ్ళటం అలా కూడా చాలా ఉంటుంది. బట్ ఐ గెస్ ఐమ్ వెరీ డిసిప్లిన్డ్, వెరీ ఆర్గనైజ్డ్, వెరీ ప్లాన్డ్. ఇప్పుడు మీలాగా ఇంటర్వ్యూ ముందే చెప్పి అంత ప్లాన్ చేసుకుంటే చుట్టూరా వీ కెన్ ప్లాన్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఐ థింక్ చిన్నపిల్లలకు ఒక టర్మ్ యూస్ చేస్తారు కదా, ADHD అంటారు, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఐ థింక్ ఐఎమ్ అన్ అడల్ట్ విత్ ADHD.
నాకు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ, అన్ని 15 మినిట్స్లో కంటే ఎక్కువేది. సో ఐ ఆల్సో డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే వెదర్ ఇట్ ఈస్ కుకింగ్ ఆర్ సోషల్ మీడియా, గోయింగ్ ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ అనమాట. ఐ వెరీ అంబిషియస్ అనుకోవచ్చు. సో అందుకని ఐ వాంట్ టు బీ ద బెస్ట్ ఇన్ మై వర్క్, ఇన్ ద ఫ్యామిలీ, వెదర్ ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ బీ. సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అండ్ బాగా అనిపిస్తుంది వర్క్ చేయడం, ఒక ఇంపాక్ట్ చేయగలగడం ఇటువైపు ఇటు సోషల్ యాక్టివిటీ. సో ఐ థింక్ ఐమ్ గ్రీడీ, ఐ వాంట్ టు డూ మోర్, దట్ ఈస్ వాట్ కీప్స్ మీ గోయింగ్. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే చాలామంది మీడియా అనగానే పర్టికులర్గా మా పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ప్రెషర్ ఉంటుంది. అలాంటి ప్రెషర్ మీకేమైనా ఉందా, మీరు ఏమైనా ఫేస్ చేశారా? నేను యాక్చువల్లీ ఎప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయలేదండి. ఐ ఆల్వేస్ బీన్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఫీచర్స్. సో నాకు ఆ ప్రెషర్ లేదు. అండ్ నేను పనిచేసే ఆర్గనైజేషన్లో కూడా నాకు వీళ్ళదే రాయండి, వీళ్ళది రాయకండి అనేసి ఎప్పుడు ప్రెషర్ లేదు. సో మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మీడియా పీపుల్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్. ఐ కాంట్ టాక్ అబౌట్ దెమ్, బట్ ఇన్ మై కెరియర్ నేను ఎప్పుడు కూడా ఇది రాశానండి అంటే నో నో ప్లీజ్ డోంట్ పబ్లిష్ దిస్ అగైన్స్ అనేసి ఎప్పుడు రాయలేదు. ఐ నెవర్ ఫెల్ట్ దట్ డైలమా, లక్కీగా. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీరు రీసెంట్గా కవిత గారిని ఇంటర్వ్యూ చేశారు అండ్ అలాగే గవర్నర్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అవునండి. సో ఎలా ఉండింది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? వెరీ ఇన్స్పైరింగ్ లేడీస్ అండి. అంటే ఒక ఇండియాలో ఒక పవర్ఫుల్ పొజిషన్కి రావడమే దే హ్యావ్ అకంప్లిష్డ్. తర్వాత వాళ్ళు ఏం చేశారని దట్ సెకండరీ. టు కమ్ టు దట్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్నో హర్డల్స్ ఫేస్ చేసుకుంటూ, ఇటు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకుంటూ, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. అఫ్కోర్స్ వాళ్ళ పొలిటికల్ కెరియర్ ఇవన్నీ రోజు మీరు చూస్తూనే ఉంటారు. సో యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ పర్సన్ దట్ ఐఎమ్, ఐ ఆల్వేస్ వాంట్ టు ఫైండ్ ద సిల్వర్ లైనింగ్ ఇన్ ఎ క్లౌడ్. అంటే ఎలాగున్నా కూడా వాళ్ళలో ఉన్న మంచి పాజిటివ్ ఇన్స్పైరింగ్ థింగ్స్ తీసుకురావడం. సో లక్కీగా మన గవర్నర్ గారు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారి ఇంటర్వ్యూ అయినా, కవిత కల్వకుంట్ల ఇంటర్వ్యూ అయినా, ఐ వాంటెడ్ టు నో స్మాల్ లిటిల్ క్యూరియస్ థింగ్స్ అబౌట్ దెమ్. అంటే లైఫ్ స్టైల్, లైక్ ఐ సెడ్ యాజ్ విమెన్ వీ వాంట్ టు నో అసలు ఇప్పుడు ఎలాగా ఇన్ని ఇన్ని చీరలు ఎలా కట్టుకెళ్తుంది, హౌ డస్ షీ డిసైడ్, వాట్ డస్, ఎందుకంటే వీ ఫేస్ ద సేమ్ డైలమా కదా. అండ్ ఆల్సో తను సో స్మాల్ క్యూరియస్ క్వశ్చన్స్, అంటే దీస్ ఆర్ నాట్ గ్రేట్ క్వశ్చన్స్ అనే కానీ ఫన్ క్వశ్చన్స్. ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ ద పర్సన్ బిహైండ్ దట్ పర్సనా, అండ్ ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ టు టాక్ టు దెమ్. అండ్ కలియుగ అన్నపూర్ణాదేవి చెప్పాలంటే మీకు మంచి అండ్ ఇలాంటి మంచి మంచి కాజ్లు ఇంకా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైస్ బకెట్ ఛాలెంజ్ అనేది ఇంకా ఇంకా ట్రస్ట్ కూడా పెట్టారు కాబట్టి అది కూడా ఇంకా ఇంకా డెవలప్ అయ్యి చాలా మందికి తను ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో సో మచ్. అడగగానే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ శ్రవంతి, మీరు కూడా నన్ను చూస్ చేసి నాతో ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు కూడా సంతోషం, ఎందుకంటే మీ ఛానల్ ద్వారా నాకు తెలియని ఇంకొక కొత్త 1000 పీపుల్ ని రీచ్ అవుతాం. సో ఫర్ మీ ఎస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ దిస్ లవ్లీ బ్యూటిఫుల్ లొకేషన్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. సో హోప్ టు డూ మోర్ వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ. శ్రవంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఐ పర్సనలీ లైక్ శ్రవంతి ఫర్ వాట్ షీ డస్. సో ప్లీజ్ ఫాలో దిస్ సోషల్ మీడియా ఛానల్స్. అండ్ అలాగే మంజులత గారికి కూడా సపోర్ట్ చేసి నేను డీటెయిల్స్ అనేవి అన్నీ మన వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా మీరు కూడా సపోర్ట్ చేయండి.